हाई फ्रेंड्स वीडियो पीरियड्स एंदुकु वस्तायो अलागे पीरियड्स वच्चे समय में कड़ुपु नोप्पि ब्लड एंदुकु वस्तुंदो अलागे पीरियड समय में गुल्लकु वेल्लोद्दनि ए पनी चेयोद्दनि एंदुकु चेप्तारो ई वीडियोलो तेलुसुकुंदाम काबट्टि वीडियोनि एक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि ओक आडपिल्ल वयसु पेरिगे कोद्दी शरीरंलो एन्नो मार्पुलु वस्तायि अलागे मामूलुगा अम्मायिलकु 10 नुंचि 15 संवत्सराल मध्यलो पीरियड्स स्टार्ट अवुतायि अयिते पीरियड्स वच्चायंटे आ अम्मायि पेद्द मनिषि अलागे గర్భం దాల్చే దశకు చేరిందని అర్థం. ముందుగా మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాల గురించి తెలుసుకుందాం. ఈ ఎర్రగా ఉండే బాస్ ని అండాశయం అంటారు. ఈ అండాశయంలో చాలా అండకణాలు ఉంటాయి. అలాగే ఈ పైపుల్లా కనిపించే వాటిని ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటారు. చివరిగా ఈ లేయర్ ని ఎండోమెట్రియం లేయర్ అంటారు. అంటే గర్భకోశపు పొర అన్నమాట. అయితే ఈ అండాశయంలో చాలా అండకణాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ అండకణాల్లో ప్రతి కణం పూర్తిగా అభివృద్ధి చెందవు. అయితే అభివృద్ధి అయిన ఒక అండం ప్రతి నెల విడుదలవుతుంది. విడుదలైన కణం ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన అండం 4 నుంచి 5 రోజులు ఆ ట్యూబ్ లోనే ఉంటుంది. తరువాత ఆ అండం ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయంలోకి వస్తుంది. గర్భాశయంలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అంటే ఒక అండం ప్రతి నెల ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఒక ఎండోమెట్రియం లేయర్ కూడా ఏర్పడుతుంది. గర్భాశయంలోకి వెళ్ళిన అండం స్పెర్మ్తో కనుక కలవకపోతే ఆ అండం పగిలిపోతుంది. అప్పుడు ఆ పగిలిన అండం బయటికి రావాలి. అయితే ఎండోమెట్రిక్ లేయర్ ఆ పగిలిన అండాన్ని తోసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎండోమెట్రిక్ లేయర్ గర్భాశయం నుండి విడిపోయి పగిలిన అండాన్ని తోసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అయితే ఎండోమెట్రిక్ లేయర్ అనేది రక్త కణాలతో ఉండడం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. కాబట్టి పీరియడ్ సమయంలో అండాన్ని తోసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా ఇది రక్తకణాలతో నిండి ఉండడం వల్ల పీరియడ్స్ అప్పుడు బ్లడ్ వస్తుంది. ఇలా ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. అయితే పీరియడ్ సమయంలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోమెట్రిక్ లేయర్ గర్భాశయానికి అతుక్కొని ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ అప్పుడు ఈ ఎండోమెట్రిక్ లేయర్ అనేది గర్భాశయం నుండి విడిపోతుంది. అయితే గర్భాశయం నుండి వేరైనప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల కడుపు నొప్పి అనేది వస్తుంది. అలాగే పీరియడ్ సమయంలో గుళ్ళకి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే అమ్మాయిలు పీరియడ్ సమయంలో చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే పీరియడ్స్ అనేవి నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఒక ప్రాణంగా మారవలసింది బయటకు వచ్చేస్తుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. అలాగే టెంపుల్ అనేవి పాజిటివ్ ఎనర్జీ కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కలిస్తే ప్రాణానికి ప్రమాదం అని టెంపుల్స్కు వెళ్ళకూడదు అని అంటారు. అలాగే పీరియడ్ సమయంలో బయటకు వెళ్ళకూడదు ఏ పని చేయకూడదని ఎందుకంటారంటే ఈ ఆచరణ అనేది ఇప్పటి నుంచే కాదు పూర్వం నుండే వస్తున్నది. పూర్వం రోజుల్లో జనాలు అడవుల్లో ఉన్నప్పుడు పులులు సింహాలు ఎక్కువగా ఉండేవి. అయితే రక్తం వాసనకు అవి పసిగట్టేస్తాయి అని ఆడవాళ్ళను ఆ టైంలో ఇంట్లోనే ఉంచేవారు. అలా ఆ ఆచరణ అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అలాగే ఏ పనులు కూడా ఎందుకు చేయొద్దు అంటారంటే పీరియడ్ సమయంలో శరీరంలో ఉన్న బ్లడ్ పోయి చాలా నీరసం అయిపోతారు. అయితే అప్పట్లో కొంచెం సేపు కూడా ఆడవారు విశ్రాంతి తీసుకునేవారు కాదు. కాబట్టి పీరియడ్ సమయంలో అయినా సరే రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ పనులన్నీ మగవారే చేసేవారు. అలా ఆ ఆచరణ అనేది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.